హాయ్ అండి, భారతదేశానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు చదువుకోవడానికి అమెరికా వెళ్ళి అక్కడ చిలిపి పనులు చేస్తూ అక్కడ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఆ ఇద్దరు అమ్మాయిలు హైదరాబాద్ గుంటూరుకి చెందిన అమ్మాయిలుగా గుర్తించారు. ఆ ఇద్దరు అమ్మాయిలు అమెరికాలో స్టీవెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ చేసేందుకు 2023లో ఈ ఇద్దరు అమ్మాయిలు అమెరికా వెళ్ళారు. మార్చి 19 సాయంత్రం 900 మాడిసన్ స్ట్రీట్లోని షాప్ రైట్లో షాపింగ్ చేసేందుకు వెళ్ళి షాప్ లిఫ్టింగ్ చేశారు. ఇంతకీ షాప్ లిఫ్టింగ్ అంటే ఏమిటి అంటే అదో రకమైన దొంగతనం, మోసం. వారు షాపింగ్ చేసి 27 వస్తువులను కొని కొన్నిటికి మాత్రమే బిల్ వేయించుకున్నారు. $155.61 గాను కేవలం $8.74 మాత్రమే చెల్లించారు. అంటే ఇండియన్ కరెన్సీలో 13,000 బిల్లుకు గాను ₹1,000 మాత్రమే చెల్లించారు. అయితే ఈ ఇద్దరు అమ్మాయిలు షాప్ లిఫ్టింగ్కు పాల్పడ్డాన్ని అక్కడే ఉన్న సిసి ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. వెంటనే ఆ షాపింగ్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. షాప్లో దొంగతనానికి పాల్పడిన వీరిద్దరినీ పోలీసులు విచారణ చేపట్టి అనంతరం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఇద్దరు తొలుత బుకాయించి ఆ తర్వాత అదనంగా డబ్బులు చెల్లిస్తామంటూ చెప్పుకొచ్చారు. వీరిని పోలీస్ స్టేషన్కు తరలించి పలు సెక్షన్ల కింద కేసులు బకాయించారు. ఈ ఇద్దరిని కోర్టులో హాజరుపరిచారు. అయితే ఆ ఇద్దరు అమ్మాయిలు విడుదలైనట్లు తెలుస్తుంది. ఈ తెలుగు అమ్మాయిలు అరెస్ట్ యూట్యూబ్లో వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వార్త ఇండియా వ్యాప్తంగా విస్తరించింది. ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్ళిన ఈ తెలుగు అమ్మాయిలు గలీజ్ పని చేసి ఇండియా పరువు తీశారు. అలాగే భారతీయుల పట్ల అమెరికా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మరోసారి చర్చకు వచ్చింది.